నేను తెలంగాణ తెచ్చిన నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ బిల్లు పాస్ అయ్యే ప్రాసెస్లో ఈయన ఓటు కూడా లేదు ఇలాంటి తప్పుడు ముఖ్యమంత్రి ఓటు మాకొద్దు మా ద్రౌపది ముర్ము గారికి వేస్తే కూడా నేనే ఒప్పుకోను ఎందుకంటే మాకు అవసరమే లేదు ఇట్లా ఇలాంటి తప్పుడు ఓట్లండి స్ట్రైట్గా వస్తున్నాయి మాకు వైఎస్ఆర్సీపీ సమర్థిస్తుంది బీజేడీ సమర్థిస్తుంది ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు సమర్థిస్తున్నాయి మాకు అవసరానికంటే ఎక్కువ ఓట్లు కండ్ల ముందడ కనిపిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఉనికి చాటుకోవడానికి మాత్రమే వాళ్ళు యశ్వంత్ సీహాను బలి చేస్తురు తప్పితే వాస్తవంగా పెద్దగా చూసి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఆత్రపడవలసిన అవసరం లేదు ఖాళీ ఆ రోజు ప్రకటిస్తారు ఈ పేరు అని మేము స్పష్టంగా ఇప్పుడే చెప్పగలుగుతా ఓకే అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు రాజకీయ ప్రముఖులు ఉన్నప్పటికీ ద్రౌపది ముర్మ పేరు ప్రకటించారు కదా చెప్తారు ఇప్పుడు మా పార్టీలో కోట్లాది మంది ఉన్నారు సీనియర్ నేతలు అంత దూరం ఎందుకండి ఆల్రెడీ ఉన్నటువంటి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు కానీ మా పార్టీ త్యాగాలకు మారిపోయారు ఇస్తే మేము ఇవ్ ఇవ్వచ్చు వెంకయ్య నాయుడు గారికి కానీ మేము ఆలోచన చేసినామంటే అణగారిన వర్గాల నుండి ఒక మహిళకు ఒక ఆదివాసీ మహిళకు ఇవ్వాలన్న దాంతో అందరూ కూడా త్యాగం చేసిర్రు ఏది పోటీ పడలేదని కానీ లేకపోతే అంత అర్హత లేని వాళ్ళుగా ఉన్నోళ్ళు లేరని కానీ కాదు లక్షలాది మంది ఉన్నారు కానీ ఈ అవకాశము ఒక ఆదివాసీ మహిళ అయినటువంటి ఈ ద్రౌపది ముర్ము గారినే తీసుకోవాలన్న ఏకాభిప్రాయం వచ్చింది కాబట్టి వారిని మనం ఎన్నుకోవడం జరిగింది వారిని మనం అభి అభ్యర్థిగా మనం ప్రకటించడం జరిగింది ఎన్డీఏ అంత మూకుమడిగా ప్రకటించడం జరిగింది ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ అని నేనే చెప్తా ఉన్నా వన్ పాయింట్ ఎయిట్ అంటే ఏందండి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఓట్లేమో తక్కువ పడతాయి మరి వైఎస్ఆర్సీపీకి నలభై ఐదు వేల ఓట్లు అంటే వాళ్ళ లెక్కంత ఎంపీలు ఎమ్మెల్యేలు కలిస్తే బీజేడీ వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతాం కదా ఏమేమి అనవసరంగా కేసీఆర్ గురించి కానీ ఇంకా మిగతా వారి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు మాకు అయితే ఇప్పుడు యశ్వంత్ సిన్హా వల్ల బీజేపీకి వాళ్ళు అనుకున్న క్రాస్ ఓటింగ్ జరగదు కానీ వాళ్ళ నుండి మాకు కొన్ని ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది యశ్వంత్ అని పెట్టిరు కాబట్టి ఎందుకంటే యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నేత తర్వాత విభాద విభేదాలు వచ్చి వెళ్ళిపోయిండు ఆయనకు కూడా తెలుసు ఆయన నిలబడితే అన్ని ఏ ప్రతిపక్షాలు కూడా ఓట్లేయని కూడా తెలుసు ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎంత దూరం పోయినటువంటి ఆ ప్రొఫెసర్ సాబు మరి ఎందుకు విధులకు వచ్చిండు మళ్ళీ ఎందుకు పోటీ చేస్తుండు ఎన్ని ఓట్లు ఉన్నాయని లెక్కలు వేసుకోవాలి కదా ఏం తెలియకుండా ఏదో నాలుగు రోజులు నా పేరు పత్రికలలో వస్తుందని ముందడికి వస్తే ఏం లాభం అండి యశ్వంత్ సిన్హా గారిని అభ్యర్థిగా ప్రతిపక్షాలు ప్రకటించడం వల్ల ప్రతిపక్షాల ఓట్లే చీలిక అంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది తప్ప భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏకు సంబంధించినవి కానీ ఎన్డీఏ మిత్ర పక్షాలు కానీ ఎవరు కూడా ఒక సింగిల్ ఓటు కూడా క్రాస్ కాదు మనం మొన్ననే చూసినాం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏం చేసినాం వాళ్ళు వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి మా అభ్యర్థిని గెలిపించారు మాకు నాలుగే రావాలి ఐదో సీటు కూడా మేము గెలిచినాం అంటే ఆల్రెడీ ఈ ఎవరు మన ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసి మమ్మల్ని గెలిపించరు అలా మా దగ్గరికి వాళ్ళు వేస్తే మేము చెప్పలేం కానీ మా వాళ్ళ అవతలలోకి ఒక్క ఓటు కూడా వేరు అది సాంప్రదాయం కాదు మాకు అలాంటి సిద్ధాంతమే లేదు మేము సిద్ధాంతపరమైన మనుషులం కాబట్టి పక్కాగా ద్రౌపది ముర్ము గారిని థంపింగ్ మెజార్టీతో గెలిపిస్తాం భారత జాతీయ చరిత్రలో మొట్టమొదటి ఒక గొప్ప సువర్ణ అవకాశం ద్రౌపది ముర్ము గారికి వచ్చింది వారి ఆధ్వర్యంలో ఒక ఐదు సంవత్సరాలు మనం పనిచేసుకోబోతా ఉన్నాం మన అదృష్టం ఎందుకంటే ఒక ఆదివాసీ మహిళను గౌరవించడం అనేది మన అదృష్టం ఇక ఇప్పుడు ఈ క్లారిటీతోటి తోటి అయితే ఒక రెండు పార్టీలు అయితే నేను చెప్పగలుగుతాను వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ మాకు మద్దతు ఇస్తుంది ఆయన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు బీజేడీ కూడా అది బాగా అంటే మాస్ పార్టీ వాళ్ళ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నలభై ఐదు వేల ఓట్ల వాల్యూ ఉంది ఇది ఒకటి సరిపోతుంది బీజేడీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఈ రెండే కాకుండా ద్రౌపది ముర్ము గారికి అభిమానులు అన్ని పార్టీలలో ఉన్నారు ఎందుకంటే జార్ఖండ్లో వారు గవర్నర్గా కూడా చేసిండ్రు చేసిరు కాబట్టి ఇంతకుముందు మంత్రిగా కూడా వర్క్ చేశారు రెండు రెండు శాఖలు కాబట్టి వారు ఎక్కడ మచ్చలేనటువంటి నేత ఎవరి కాంట్రవర్సీగా అన్నటువంటి నేత ప్రజాసేవలో మునిగి తేలుతున్నటువంటి నేత కుటుంబం లేని నేత అంటే అవినీతికి ఆస్కారం కూడా ఇయ్యనటువంటి నేత అలాంటి నేతను ఎప్పుడు కూడా సాధారణ మహిళగానే కనిపిస్తుంది ప్రజా జీవితంలో తప్ప హంగు ఆర్బాటం లేని ఇలాంటి మహిళ అవకాశం వచ్చింది అని అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ప్రతిపక్షాలకు తెలివితేటలు ఉంటే మూకుమ్మడిగా ఓటేసి గెలిపించాలి మేము కూడా వేసినామని చెప్పుకోవడానికి వాళ్ళు ఓటేస్తే వాళ్ళకే గర్వంగా ఫీల్ కావాలి